పత్రిజీ, అనేక సందర్భాల్లో చాలా మంది మాస్టర్స్ ని మీరు మీ ప్రయాణంలో మీ ధ్యాన సాధనలో కలిసి ఉంటారు. వారి నుంచి మీకు అందిన మౌలిక సందేశం ఏమిటి? అంటే వాట్ ఈస్ ద బేసిక్ ఎసెన్స్ యూ గ్యాదర్డ్ ఫ్రమ్ ద మాస్టర్స్ హ్యావింగ్ ఇంటరాక్టెడ్? అంటే ఇది ప్రాపంచికంగా కాదు, మీరు ధ్యానస్థితిలో ఉన్నప్పుడు, ఆ ధ్యానస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళతో కలుసుకున్నప్పుడు, వాళ్ళతో మాట్లాడినప్పుడు తెలిసిపోతుంది మనకి వాళ్ళ మాస్టర్ అని. ఒక మాస్టర్కి ఇంకో మాస్టర్తో కలుసుకోవడం కన్నా అర్థం అవుతుంటుంది, అన్నీ తెలుస్తుంటాయి. ఈ మనిషి నాకు అర్థమయ్యాడంటే ఆ మనిషి ధ్యానంలో ఉన్నాడు, యువర్ మాస్టర్. కనుకనే ఇంత అడుగుతున్నారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ ఈ ధ్యానస్థితిని, ఆత్మశక్తిని, సంకల్పశక్తిని అన్నీ సిద్ధించిన తర్వాత వాట్ ఈస్ దేర్ అల్టిమేట్లీ? అంటే లౌకికంగా సాధించాలంటారు, మెటీరియల్ సక్సెస్ అంటారు, అవన్నీ చూసేసి అన్నీ ఉండి సరే ఏదో వెల్తిగా ఉంది, ఏదో నేను వెతుకుతున్నానని తెలుసుకోవడం, అక్కడి నుంచి ధ్యానస్థితికి రావడం, వాట్ ఈస్ ది అల్టిమేట్ స్టేట్ దట్ ఆఫ్టర్ మ్యాన్ ఇస్ బోర్న్? ఒక మనిషి పుట్టిన తర్వాత అల్టిమేట్ స్టేజ్ ఏంటంటే ధ్యానస్థితి. ధ్యానస్థితి అంతకని ఏమీ లేదు, నీరు ఆవిరైపోవడం. ఆ నీరు ఉంది, నీరు ఆవిరైపోయింది. భారతీయ వాంగ్మయంలో పత్రిజీ మనకి మహాభారతంలోని చాలా ఘట్టాలు చెప్తూ ఉంటారు. యుద్ధభూమిలో నిలబడి శ్రీకృష్ణుడు బోధించినప్పుడు భగవద్గీతని, అక్కడ యుద్ధం చేస్తూ ధ్యానస్థితిలో ఉండడం సాధ్యమా? ఎందుకు సాధ్యం కాదు, బహుతేలిక. యుద్ధం చేయొచ్చు చేయకపోవచ్చు, అది మన చేతుల్లో ఉంది, మీ ఇష్టం అన్నాడు. ఏమీ తప్పు లేదు అందులో.